Hi friends, welcome to gangabhavani.com. In the mundu video, we have character literals. Now, we will see the string literals. Actually, the string literals are double quotation mark. Zero is the characters. We will collect and enclose the string literals. The string literals are the string type variable. ఇంకోటి ఏంటంటే స్ట్రింగ్ లిటరల్ అనేది ఎప్పుడు ఎలా స్టోర్ అవుతుందంటే మెమరీలో క్యారెక్టర్ ఎరేగా స్టోర్ అవుతుంది. స్ట్రింగ్ లిటరల్ అనేది ఎప్పుడు మెమరీలో క్యారెక్టర్ ఎరేగా స్టోర్ అవుతుంది. ఎరే అనే కాన్సెప్ట్ గురించి తర్వాత చూద్దాం. ఇప్పుడు వరకు అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రింగ్ లిటరల్ అనేది క్యారెక్టర్ ఎరేగా రిప్రజెంట్ చేస్తారు మెమరీలో. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, క్లాస్ టెస్ట్ పబ్లిక్ స్టాటిక్ void main string args. Okay, string str equal to em cheptunna mana zero leda antakanna ekku characters ni kabatti mana any characters aina print cheyachu. String str equal to bhavani. Ippudu deenni print cheddam. System dot out dot println of str, system dot out dot println of str. Okay na, ippudu ఇంకోటి ప్రింట్ చేద్దాం. స్ట్రింగ్ ఎస్టీఆర్ వన్ ఈక్వల్ టు ఎంటీ కొటేషన్ మార్క్ లో మనం డిస్ప్లే చేయొచ్చు. ఏమని, జీరో క్యారెక్టర్స్ కూడా డిస్ప్లే చేయొచ్చు కదా, కాబట్టి నేను ఎలాంటి క్యారెక్టర్స్ ఇక్కడ తీసుకోవట్లేదు. నెక్స్ట్ దీన్ని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ ఎస్టీఆర్ వన్. ఓకే, నేనేం చేశాను, ఫస్ట్ ఇప్పుడు టూ స్ట్రింగ్స్ తీసుకున్నా, ఒక స్ట్రింగ్ ఏమో క్యారెక్టర్స్ అనేది ఇచ్చాను, ఇంకో స్ట్రింగ్ కి అసలు ఎలాంటి క్యారెక్టర్ అనేది ఇవ్వలేదు. ఇప్పుడు దీన్ని మనం డిస్ప్లే చేసాం ఆ రెండింటిని. చూడండి ఇప్పుడు మనకి ఎలాంటి మెసేజ్ వస్తుందో. జావాసి టెస్ట్ డాట్ జావా. ఓకే, జావా టెస్ట్ ఏమైంది, ఫస్ట్ కి ఏమిచ్చాము, భవానీ అని ఎస్టీఆర్ కి అసైన్ చేశాం కాబట్టి భవానీ ప్రింట్ అయింది. రెండో దాని కింద మనము ఎలాంటి క్యారెక్టర్స్ ఇవ్వలేదు కాబట్టి ఎంటీ స్పేస్ అనేది వచ్చింది. ఓకేనా, ఇక్కడ మనకి ఎంటీ స్పేస్ కనబడుతుంది కదా, వచ్చింది. అదే మీరు ఇది ఇవ్వలేదు, ఇది ఇవ్వకుండా నేను అవుట్పుట్ చూశాను, ఏమొస్తుంది, ఆ ఎంటీ స్పేస్ అనేది మనకు రాదు. చూడండి, జావాసి టెస్ట్ డాట్ జావా, జావా టెస్ట్ భవాని. ఓకేనా, ఇది చూసారా, ఇక్కడ ఇంత గ్యాప్ ఉంది, ఇక్కడ జస్ట్ మామూలుది, ఇది ఒకదానికి ఒకదానికి వచ్చే గ్యాప్ అంతే. ఇక్కడ చూడండి ఇంత గ్యాప్ వచ్చేసింది మనకి, ఇది తేడా. అంటే ఏంటి, అక్కడ ఎంటీ క్యారెక్టర్ అనేది ఎంటీ స్ట్రింగ్ అనేది వస్తుంది అని అర్థం. ఓకేనా, ఇప్పుడు యాక్చువల్ గా ఇలా చెప్పుకున్నాం, ఇది మెమరీ రిప్రజెంటేషన్ ఇంటర్నల్ గా ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఏం జరుగుతుందంటే యాక్చువల్ గా ఫస్ట్ మనం ఎన్ని తీసుకున్నాము, ఒకటము స్ట్రింగ్ స్ట్రింగ్ ఎస్టీఆర్ ఈక్వల్ టు భవానీ, స్ట్రింగ్ ఎస్టీఆర్ ఈక్వల్ టు భవానీ అనేది తీసుకున్నాం ఒకటి, ఇది ఒకటి. ఇంకో స్ట్రింగ్ ఏం తీసుకున్నాం, స్ట్రింగ్ ఎస్టీఆర్ వన్ ఈక్వల్ టు ఎంటీ స్పేసెస్ లో తీసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటికి ఎలా జరుగుతుంది ఇంటర్నల్ గానే చూద్దాం. ఫస్ట్ మనం స్ట్రింగ్ ఎస్టీఆర్ అనేది, స్ట్రింగ్ అనేది ఏంటిది, క్లాస్ టైప్, అదొక రిఫరెన్స్ డేటా టైప్ అనమాట. ఈ రిఫరెన్స్ డేటా టైప్ కి మొన్న మనం ఏం చెప్పుకున్నాము, ఎప్పుడు మెమరీ అనేది ఎలా ఉంటుంది అనే రిప్రజెంటేషన్ మనం చూసాం కదా, ఒకసారి మళ్ళీ చూడండి. రిఫరెన్స్ డేటా టైప్స్ కి ఏమవుతుంది, ఫస్ట్ అంటే ఇది ర్యామ్ అనుకుందాం, ఈ ర్యామ్ లో ఏమవుతుంది అంటే ఫస్ట్ మనకు సమ్ మెమరీ అనేది అలోకేట్ అవుతుంది. ఆ ఎల్లోకేట్ అయ్యే మెమరీ సైజ్ ఎంత, 8 bytes. ఎప్పుడు ప్రతి రిఫరెన్స్ డేటా టైప్ కి డిఫాల్ట్ సైజ్ 8 bytes, దాన్ని ఏమేమి ఇచ్చాం, ఎస్టీఆర్. ఓకేనా, ఇప్పుడు ఈ కంటెంట్ అనేది దేంట్లో స్టోర్ అవుతుంది, రిఫరెన్స్ డేటా టైప్ కి యాక్చువల్ మెమరీలోనా లేకపోతే డిఫరెంట్ మెమరీలోనా. మనం వేరియబుల్ కాన్సెప్ట్ డేటా టైప్స్ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, ఎప్పుడు కూడా రిఫరెన్స్ డేటా టైప్స్ కి కంటెంట్ అనేది డిఫరెంట్ మెమరీ క్రియేట్ అయ్యి ఆ మెమరీలో స్టోర్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా, సేమ్ అంతే. ఇప్పుడు ఏమవుతుంది,
ఇంకో మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. ఈ మెమరీలో ఈ భవానీ అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? ఏమైంది? భవానీ అనేది స్టోర్ అయింది. ఇప్పుడు ఈ మెమరీకి సమ్ అడ్రస్ ఉంటుంది కదా, సంథింగ్ ఏదో 4567 68 అనుకున్నాం అడ్రస్. ఈ అడ్రస్ ఏమవుతుందంటే ఆ అడ్రస్ ఈ ఎస్టిఆర్ మెమరీలో స్టోర్ అవుతుంది. 4568 అట్లా ఇలా ఉంటుంది అనమాట మెమరీ రిప్రజెంటేషన్. ఇప్పుడు మనకి స్ట్రింగ్ str1=empty quotes అనేది ఇచ్చినప్పుడు మెమరీ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సేమ్ 8 bytes ఆఫ్ మెమరీ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, దాని నేమ్ ఏమిస్తుంది, 8 bytes str1. మళ్ళీ మెమరీ అనేది క్రియేట్ అవుతుంది, మెమరీ అనేది క్రియేట్ అయ్యి సంథింగ్ 4568. దీంట్లో ఎలాంటి క్యారెక్టర్స్ ఉండవు, ఎందుకని మనం ఎలాంటి క్యారెక్టర్స్ ఎంటీ ఇచ్చాం కదా, అందుకని ఎలాంటి క్యారెక్టర్స్ ఉండవు. ఇప్పుడు ఈ అడ్రస్ ఏమవుతుందంటే ఇక్కడ స్టోర్ అవుతుంది 4568. ఈ విధంగా మనకి రిప్రజెంటేషన్ అవుతుంది. ఓకేనా? ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదా. స్ట్రింగ్ str=భవానీ, ఇట్లా స్ట్రింగ్ str=empty space ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ దీంట్లో మెమరీ అనేది ఏముండదు, ఏ క్యారెక్టర్స్ ఏముండవు, దీంట్లో భవానీ అనే స్ట్రింగ్ స్టోర్ అయింది. ఇప్పుడు మనం దీని లెంగ్త్ తెలుసుకోవాలనుకోండి, మనం ఒక మెథడ్ యూజ్ చేయొచ్చు. ఆ మెథడ్ పేరు ఏంటంటే లెంగ్త్ మెథడ్ అనేది. str.system.out.println(str.length). ఇది ఏం చేస్తుందంటే దాంట్లో సైజ్ అనేది, ఈ ఎస్టీఆర్ కున్న సైజ్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనేది ఈ లెంగ్త్ మెథడ్ చెప్తుంది అనమాట. అలానే మనం దీనికి కూడా లెంగ్త్ అనేది ఎంత ఉందో చూద్దాం. system.out.println(str1.length). ఓకేనా? ఇప్పుడు దీని అవుట్పుట్ డిస్ప్లే చూద్దాం ఏమొస్తుందో. javac:test.java. ఓకే, ఇక్కడ ఏం చేశాను, కెనాట్ ఫైండ్ సింబల్, ST1 అని రాసా. అక్కడ మనం పెట్టింది ఏంటిది, STR కదా, సో STR రాయాలి. javac:test.java. చూడు ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఏమైంది, భవానీ అనేది డిస్ప్లే అయింది. తర్వాత ఏం చేసాము, లెంగ్త్ ను యూజ్ చేసాము. అంటే దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 3 4 7 క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్తుంది. అలానే నెక్స్ట్ ఏం చేసాము, ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకున్నాము, అందుకని ఎంటీ స్ట్రింగ్ బదులు గ్యాప్ అనేది మనకు వచ్చింది. దాని లెంగ్త్ ఏమన్నా ఉన్నాయా, దాంట్లో క్యారెక్టర్స్ లెంగ్త్ ఏమీ లేవు కాబట్టి 0 అనేది వచ్చింది. ఇలా అనేది మనకు జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఎంటీ క్యారెక్టర్ దీన్ని ఇంకో రకంగా కూడా, ఇంకో విధానం ఉంది, ఇంకోటి కూడా చూద్దాం. ఒకసారి చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే స్ట్రింగ్ str=null అనేది అసైన్ చేయొచ్చు, నల్ కూడా అసైన్ చేయొచ్చు, ఎస్టీఆర్ కి నల్ కూడా అసైన్ చేయొచ్చు. అసైన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. system.out.println(str). ఓకేనా? ఆ ఎస్టీఆర్ ని ప్రింట్ చేస్తున్నాం, ఏమవుతుందో చూడండి. javac:test.java. ఏమైంది, మనం ఎస్టీఆర్ తీసుకుని నల్ ప్రింట్ చేసినప్పుడు నల్ అనేది వచ్చింది. ఇక్కడ ఎంటీ స్ట్రింగ్ తీసుకున్నాం కాబట్టి ఎంటీ స్ట్రింగ్ దాని సైజ్ 0 వచ్చింది. కానీ మనం ఎప్పుడు కూడా నల్ అసైన్ చేసినప్పుడు లెంగ్త్ మెథడ్ యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే ఏమవుతుందో చూడండి. str.length javac:test.java. ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ java.lang.null(pointer exception@test.main). ఇక్కడ మనకి ఎక్సెప్షన్ అనేది రేజ్ అయింది, అంటే ఒక ఎర్రర్ లాంటిది వచ్చింది అని అర్థం. ఎందుకు వచ్చింది, మనం ఇక్కడ ఎంటీ స్ట్రింగ్ ఇచ్చినప్పుడేమో మన లెంగ్త్ మెథడ్ని యాక్సెస్ చేయగలిగాం, ఈవెన్ మనకు ఎలాంటిది వాల్యూ లేకపోయినా లెంగ్త్ మెథడ్ని యాక్సెస్ చేయగలిగాం. కానీ ఇక్కడ నల్ అనేది అసైన్ చేసినప్పుడు
మనకి ఎలాంటి లెంగ్త్ ని యాక్సెస్ చేయలేకపోతున్నాం. ఎందుకో ఇప్పుడు చూద్దాం ఏం జరిగింది. ఇక్కడ నల్ అసైన్ చేసినప్పుడు ఇక్కడ స్ట్రింగ్ ఎస్టీఆర్ వరకు ఓకే ప్రింట్ చేయడం వరకు, కానీ లెంగ్త్ మీదని యాక్సెస్ చేస్తే ఎక్సెప్షన్ అనేది రేజ్ అవుతుంది రన్ టైంలో. కానీ ఎంప్టీ స్ట్రింగ్ తీసుకుని ప్రింట్ చేసినప్పుడు ఎస్టీఆర్ వన్ ని ప్రింట్ చేయగలుగుతున్నాం, అలానే మన లెంగ్త్ ను కూడా యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. అంటే ఎంప్టీ స్ట్రింగ్ తీసుకుంటే డిఫరెన్స్ ఏంటి, ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది, నల్ అనేది అసైన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని, ఎస్టీఆర్ వన్ ఎంప్టీ స్ట్రింగ్ తీసుకుంటే ఏం జరిగింది, ఫస్ట్ 8 bytes ఆఫ్ మెమరీ అలోకేట్ చేసింది, దానికి నేమ్ ఎస్టీఆర్ వన్ ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఒక డిఫరెంట్ మెమరీ అనేది క్రియేట్ అయింది, దాని యొక్క అడ్రస్ ఈ యాక్చువల్ మెమరీలో స్టోర్ అయింది. ఓకే ఇది బాగానే ఉంది కదా. ఇప్పుడు నేను మనం ఏం చేసాము, ఇంకోటి ఏం తీసుకుందాం, స్ట్రింగ్ ఎస్టీఆర్ ఈక్వల్ టు నల్ అనేది అసైన్ చేస్తే ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు స్ట్రింగ్ ఎస్టీఆర్ ఈక్వల్ టు నల్ అనేది అసైన్ చేస్తే మెమరీ అనేది క్రియేట్ అయింది ర్యామ్ లో, పేరేమొస్తుంది సేమ్ 8 bytes ఆఫ్ మెమరీ క్రియేట్ అయింది, దానికి నేమ్ ఎస్టీఆర్. ఎప్పుడైతే మనం నల్ అసైన్ చేసామో నల్ అసైన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇంకో డిఫరెంట్ మెమరీ అనేది క్రియేట్ అవ్వదు. నల్ అసైన్ చేసినప్పుడు డిఫరెంట్ మెమరీ క్రియేట్ అవ్వదు, క్రియేట్ అవ్వకుండా యాక్చువల్ మెమరీలోనే నల్ అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా, స్ట్రింగ్ ఎస్టీఆర్ ఈక్వల్ టు నల్ చేసినప్పుడు ఫస్ట్ 8 bytes ఆఫ్ మెమరీ అనేది అలోకేట్ అయ్యి దానికి నేమ్ ఎస్టీఆర్ ఇస్తుంది, డిఫరెంట్ నేమ్ మెమరీ అనేది క్రియేట్ అవ్వదు ఎందుకని నల్ అసైన్ చేసినప్పుడు. ఇప్పుడు నల్ ని స్టోర్ అయింది. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఎస్టీఆర్ ని అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఎస్టీఆర్ అన్నప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఉన్న కంటెంట్ ఏముంది, ఇప్పుడు నల్ అనేది ఉంది, నల్ డిస్ప్లే అయింది. కానీ లెంగ్త్ మెథడ్ యూజ్ చేయాలంటే ఎప్పుడు అది డిఫరెంట్ మెమరీలో ఉన్న క్యారెక్టర్స్ ని చూస్తుంది, కానీ ఇక్కడ అసలు మెమరీనే క్రియేట్ అవ్వలేదు డిఫరెంట్ మెమరీ, ఇంకా లెంగ్త్ ని దాన్ని ఎలా యాక్సెస్ చేస్తుంది, కాబట్టి ఎక్సెప్షన్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తుందంటే ఎంప్టీ స్ట్రింగ్ లో లెంగ్త్ మెథడ్ అన్నప్పుడు ఇక్కడ ఏమీ లేవు, మెమరీ అయితే ఉంది ఏమీ లేవు, కాబట్టి లెంగ్త్ ని 0 కింద తీసుకుంటుంది ఏమీ లేవని. కానీ అసలు ఇక్కడ మెమరీనే క్రియేట్ అవ్వలా, మెమరీ క్రియేట్ అవ్వలేదు కాబట్టి మనకి ఎక్సెప్షన్ అనేది రేజ్ అవుతుంది. ఓకేనా, ఐ హోప్ మీకు స్ట్రింగ్ లిటరల్స్ గురించి అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో ఇంటిజర్ లిటరల్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.